పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమంలో తెలుగు భాషా పరిచయంలో మనం ఇప్పుడు డా అక్షరం నేర్చుకునే క్రమంలో ఉన్నాము. డా అక్షరం పరిచయం చేయడానికి పిల్లలకు ముందుగా శబ్ద పరిచయం చేయాల్సి ఉంటుంది. డా అక్షరం శబ్ద పరిచయం చేయడానికి పిల్లలకు చిత్రపటాలు కానీ బొమ్మలు కానీ లేదా ప్రత్యక్ష వస్తువులను గాను సమకూర్చుకొని పిల్లలకు శబ్ద పరిచయం చేయాల్సి ఉంటుంది. పిల్లలు, ఇప్పుడు నేను మీకు కొన్ని చిత్రపటాలు చూపిస్తాను. ఆ చిత్రపటాలు చూసి అవేమిటో చెప్పాలి. మరి ఇప్పుడు నేను మీకు చిత్రపటాలు చూపిస్తున్నానో, చూడండి చూడండి చూడండి, ఏంటిది చెప్పండి, ఏంటిది? అందరూ చెప్పేశారు, ఇది డబ్బా. మళ్ళీ అనండి పిల్లలు, డబ్బా. గట్టిగా అనండి పిల్లలు, డబ్బా. డబ్బా అనే పదంలో మొదటి శబ్దం ఏం వినపడుతుంది? డ. మళ్ళీ అనండి పిల్లలు, డ. గట్టిగా అనండి పిల్లలు, డ. ఇప్పుడు ఇంకో చిత్రపటం చూద్దాం. చూడండి పిల్లలు, ఏంటిది చెప్పండి, ఏంటిది? ఓ, భలే భలే, అందరూ చెప్పేశారు, ఇది డప్పు. డప్పుతో మనము శబ్దం చేస్తాము, చక్కగా మంచి సౌండ్ వస్తుంది కదా, డప్పు. మళ్ళీ అనండి పిల్లలు, డప్పు. గట్టిగా అనండి పిల్లలు, డప్పు. డప్పు అనే పదంలో మొదటి శబ్దం ఏం వినపడుతుంది మీకు? డ. మళ్ళీ అనండి పిల్లలు, డ. గట్టిగా అనండి పిల్లలు, డ. ఇప్పుడు ఇంకో చిత్రపటం చూద్దాం. చూడండి పిల్లలు, ఏంటిది చెప్పండి. ఇవి డబ్బులు. ఏంటివి? డబ్బులు. గట్టిగా అనండి పిల్లలు, డబ్బులు. డబ్బులు అనే పదంలో మొదటి శబ్దం ఏం వినపడుతుంది చెప్పండి? డ. డబ్బులు అనే పదంలో మొదటి శబ్దం డ. గట్టిగా అనండి పిల్లలు, డ. ఇప్పుడు ఇంకో చిత్రపటం చూద్దాం. చూడండి పిల్లలు, ఏంటిది? ఎవరైనా చెప్పగలుగుతున్నారా? ఓ, ఇది డమరుకం. మళ్ళీ అనండి పిల్లలు, డమరుకం. ఇది కూడా శబ్దం చేయడానికి వాడతాము. ఇదేంటి? డమరుకం. మళ్ళీ అనండి పిల్లలు, డమరుకం. డమరుకం అనే పదంలో మొదటి శబ్దం ఏం వినపడుతుంది మీకు చెప్పండి? డ. మళ్ళీ అనండి పిల్లలు, డ. గట్టిగా అనండి పిల్లలు, డ. ఇలా పిల్లలకు వివిధ చిత్రాలు లేదా బొమ్మలు లేదా ప్రత్యక్ష వస్తువులు చూపించి పిల్లలకు డా అక్షర శబ్ద పరిచయం చేసి పిల్లల చేత మళ్ళీ మళ్ళీ ఉచ్చరించడం ద్వారా పిల్లలకు శబ్ద పరిచయం బాగా వస్తుంది.